జగిత్యాల నియోజకవర్గ ఎన్ఎస్వై అధ్యకులు బాగోజీ ముఖేష్ కన్న ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో ఎన్ఎస్వై విద్యార్థులు గెలుపొందగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కత్తిరించి టపాసులు పిలిచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు జీవన్ రెడ్డి సంబరాల్లో పాల్గొని కేక్ కత్తిరించి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఐ అభ్యర్థులు గెలుపొందడం శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, పట్టణాధ్యక్షులు కొత్త మోహన్, ఉపాధ్యక్షులు బండశంకర్, బింగిరవి, రఘువీర్ గౌడ్, నేహాల్ రామో, ప్రవీణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంకే తలమానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో, అతిపెద్ద యూనివర్సిటీ అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో అక్కడ జరిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నికల్లో మరి విజయదుందుబి కొనసాగించినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ ఎన్ఎస్సిఐ మరి వేడుకలను ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి పెద్దల జీవన్ రెడ్డి గారి సమక్షంలో చేసుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కార్యకర్తల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు దేశ రాజధానిలోనే మరి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐ మరి కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, అలాగే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానాలను పుణికిపుచ్చుకున్నటువంటి మరి ఒక విద్యార్థి సంఘంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు యూనివర్సిటీలో ఎదుగుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏదో భావజాలాలకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉందని బాహ్య ప్రపంచంలో విమర్శలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా మత తత్వ రంగు పులుముకున్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఇన్నేళ్ళ చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితుల్లో మరి నేడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘం, భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐ మరి ఢిల్లీ యూనివర్సిటీలో మరి ముఖ్యంగా ప్రధాని స్థాయి ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి విద్యార్థులకు వారి ఎన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఓటర్లను ప్రలోభ పెట్టినప్పటికీ మరి అక్కడ ఎక్కువ స్థాయిలో కూడా అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి మేము సాధించుకోవడం జరిగింది ఎన్ఎస్సి. మరి దాంట్లో ఇంకొక ట్రెజరీ కూడా మేము సాధించుకున్నప్పటికీ కొన్ని కుట్రలు కుతంత్రాలు పన్ని దాని మీద దానికి సంబంధించి రిజల్ట్ ఆపేయడం జరిగింది. దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇంత మంచి ఘన విజయం సాధించినటువంటి అక్కడ విద్యార్థులందరూ కూడా మరి మా తెలంగాణ ఎన్ఎస్సిఐ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మన జరిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐ, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ యూనివర్సిటీలో ఘన విజయం సాధించిన సందర్భంగా ఇది రాబోయే రోజులకు ఒక మంచి ఒక ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఒక మంచి విజయం దసరా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది. దసరాకు ఒక కానుకగా నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ధ్యేయంగా భారతదేశంలో ఉన్న అందరు ప్రజలు కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంలో కూడా మరి దేశంలో ఉన్నటువంటి 132 కోట్ల ప్రజలను కూడా మరి ఒకరికంటే ఒకరు పడకుండా మతశిచ్చు రేపుతూ ఆఖరికు జేఎన్టీయులు చదువుకునేటువంటి విద్యార్థి సంఘాల్లో కూడా మరి అదేవిధంగా మరి చిచ్చులు రేపుతూ మరి లెఫ్టిస్ట్ భావాలని చెప్పి ఇంకోటని చెప్పి ఈ రకంగా వారి పద్దెల భేదాభిప్రాయం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో మరి మొన్న జరిగినటువంటి కన్నయ్య అన్ని కూడా అనవసరంగా అరెస్ట్ చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగానే ఎన్ఎస్వి అనేది ఒక విద్యార్థి సంస్థగా మరి ఒక చదువుకుంటూ దేశ భవిష్యత్తు కోసం కూడా మరి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే విద్యార్థులు కేవలం విద్య కోసమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశాన్ని నడిపించేటువంటి గొప్ప పౌరులుగా నేనైతే భావిస్తూ ఉన్నాను. మరి ఇంత సెక్యులరిజం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో మంచి విజయాన్ని సాధించి మంచి యొక్క దేశ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా మరి పట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, ఏది ఏమైనా ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం కేవలం ఒక దేశమే కాదు, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో రకంగా మధ్యలో మతచిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి సెక్యులరిజం ధ్యేయంగా పనిచేసిన కాంగ్రెస్ను గెలిపించాల్సిందిగా ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు దేశ రాజధాని అయిన ఢిల్లీలో, ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్సిఐ విజయ పతాకం ఎగురవేయడం అనేది చాలా మంచి విషయం. అదే ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఎన్ఎస్సిఐ ఆధ్వర్యంలో ఈ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా ఏ పార్టీకైనా కానీ అనుబంధ సంస్థలు అనేవి చాలా ముఖ్యము. మా చెట్టుకు ఏదైతే కొమ్మలు ఎంత అవసరమో అలాంటి ఆ పార్టీకి అనుబంధ సంస్థలు ఎన్ఎస్వి కానివ్వండి,
యువజన కాంగ్రెస్ కానివ్వండి ఇలాంటివి చాలా ముఖ్యము. నిజంగా ఎన్ఎస్యుఐ అనేది విద్యార్థి సమస్యలను తెలుసుకొని అవి ప్రభుత్వానికి తెలియజేసి అవి ఎలా పరిష్కరించాలనే దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని గ్రహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వీటిని పరిష్కరించడంలో ముందుంది కాబట్టి ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ విద్యార్థులు గెలుపొందడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులు వాళ్ళ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఎన్ఎస్యుఐ అభ్యర్థులు గెలుపొందాలని, అలాగే 2019లో రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రతి పార్టీ పరంగా ఎన్ఎస్యుఐ ముందుండి ఈ యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా పోరాడి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి ఎన్ఎస్యుఐలో గెలుపొందిన ప్రతి అభ్యర్థికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా పేరెంట్గా మన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో మరి ఈ రోజున కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యుఐ విభాగానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కావడం వారందరికీ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ రోజుల్లో దేశంలో సెక్యులరిజానికి విఘాతాన్ని కల్పించే విధంగా పాలకులు ఏదైతే తలపడుతున్నారో మరి దానికి మరి భిన్నంగా ఇవాళ భారత జాతి ఒక సమైక్యత సమగ్రతకు లోబడి ఉంది. జాతీయ సమైక్యతనే మన ఉద్దేశంగా ఇవాళ ఎన్ఎస్యుఐ జాతీయ స్థాయిలో మరి ఎన్నుకోవడం ఈ భారతదేశం అంతా నిజంగా గర్వించదగ్గ విషయం. ఆనాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అయితేనేమో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్యుఐ ప్రముఖంగా తీర్చిదిద్దబడ్డ మాట వాస్తవం. మరి మేము కాలేజ్ చదువుకున్నారు విద్యార్థి దశలో కూడా ఈ ఎన్ఎస్యుఐ అనేది ఒక సామాజిక సేవక కాకుండా దేశ ప్రగతికి దేశ ఉన్నతికి కాంగ్రెస్ ఉద్దేశాలను మరి ప్రజల్లో తీసుకుపోయే విధంగా ఈరోజు మరి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా గత 3.5 దశాబ్దాలుగా మన జగిత్యాల జిల్లాలో విశేషంగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆశయాలను కొన్ని కూర్చుకొని మరి అనేక రకమైన కార్యక్రమాలను ప్రజల్లో ఎప్పుడున్న మన అన్న జీవనన మేము ఆదర్శంగా తీసుకొని మరి గతంలో జరిగిన విఘాతాలను అధిగమిస్తూ వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అయితేనేమి రాష్ట్ర స్థాయిలో అయితేనేమి దేశానికి దిక్సూచిగా భావించేటటువంటి ఢిల్లీ యూనివర్సిటీ విద్యా విభాగం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్యుఐ అత్యధిక మెజారిటీతోని అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానంలో గెలుచుకోవటం ఒక విధంగా మన దేశంలో మరి కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ పాలనకు ఇది మనం ఉదాహరణ భావించవచ్చు అని చెప్పండి. వాస్తవంగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రజా అభిప్రాయం అది యావత్ భారతదేశ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గోచరింపజేస్తుందనేటువంటి ఒక భావన మనకందరూ కూడా కలుగుతుంది. ఇప్పుడు మత ఛాందస్యవాదులను ప్రోత్సహించే విధంగా దేశాన్ని మతవాదులుగా మార్చాలనేటువంటి ఒక భావనతోని కుల మతాల అడ్డుపెట్టుకొని చీల్చాలనే ప్రయత్నం చేసేటటువంటి వారికి ఇది చెంపబెట్టుగా భావిస్తున్నామని చెప్పని పేర్కొంటూ ఇలా ఏ రాజకీయ పార్టీ కానీ దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఒక విద్యార్థి విభాగం ప్రధానమని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఒక విధంగా ఈ దేశ భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి ఒక బాధ్యత ఏదైతే విద్యార్థులపై ఉంటుందో అటువంటి విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసేవలసినటువంటి ఒక బాధ్యత మన ఎన్ఎస్యుఐ సోదరులపై ఉంటుందని చెప్పని నేను మనం చేస్తున్నాను. అటువంటి ఒక విద్యార్థులకు కావాల్సినటువంటి ఒక బోధన సౌకర్యాలు వాస్తవంగా వల్ల ఏ పౌర హక్కుగా ఏ ప్రాథమిక బాధ్యతగా ఏదైతే మనం భావించడం జరుగుతుంటుందో మరి అటువంటి ఒక ప్రాథమిక హక్కును అమలు చేయడంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్ సారీ ఉచిత విద్యకు సంబంధించి మరి ఫీజ్ రీయింబర్స్మెంటే కానీ కార్యక్రమాల అమలు లోపల చూపెడుతున్నట్టు ఒక వివక్ష మూలంగా మరి పేద ధనిక అనేటువంటి ఒక తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించేటువంటి ఒక బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఉండగా ఇలా ప్రభుత్వ పాఠశాలలు కేవలం తెలుగు మాధ్యమానికే పరిమితమయ్యే విధంగా మరి ఉన్నత వర్గాలకు చెందినటువంటి ఆర్థిక స్తోమత గల వారు ఏమవుతుందో ప్రైవేట్ పాఠశాలలను
మరి ఆచరించే విధంగా ప్రభుత్వ విధానం కొనసాగడం దురదృష్టకరం. నానాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులకు సంబంధించి ఇలా పేద ధనిక అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించే విధంగా ఇలా కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, అట్లాగే విద్యా హక్కు చట్టం అమలు చేసే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుతూ నేను ఇవాళ ఎన్ఎస్యు విభాగం ఏదైతున్నదో ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఏదైతుందో ఇది ఒక మార్గదర్శకంగా మనకు గోచరిస్తుందని చెప్పని మనం చేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడం సత్యమని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను.